भारतीय तेलंगाना लेदंటే क्यू ग्रूप मीडिया डॉट कॉम లో మనం ఈ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు గా ఇవాల్టి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను గనుక ఒక్కసారి చూస్తే ఈడీ వార్తకే పత్రికల టాప్ ప్రయారిటీ వెన్నమనేని ఐటెం కు ఈనాడు ప్రాధాన్యం పోశెట్టి కాందాన్ని ఇబ్బంది పెట్టే వార్తలకు దిశ ఇంపార్టెన్స్ मेन पेपर भिन्नमें कथनाक आदा तन प्रियुड़ सतोषमे मुख्यमंत्री दोरसा सर्कार गरसको अंटूक वार्ता इला दिनपत्र वार्ता चूड़ोसारी ना चावक कारण मोडी अच्छे जरा इप्ड जरूर नमस्ते दाक जरा वेड इला अन्नी पत्री हैदराबाद राइट्स पैने प्रधान फोकस विनपने వెన్నమనేని శ్రీనివాసరావు విచారణకు సంబంధించిన ఐటెం కే టాప్ ప్రయారిటీలు ఇచ్చాయి. దొరసాని పెద్దచెల్లె ఈనాడు కూడా శ్రీనివాసరావు వార్త ఫస్ట్ పేజీలో ప్రాధాన్యం ఇచ్చింది. ఇక డిజిటల్ పత్రిక దిశ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఈడీ రైట్స్ పై పోసెట్టికి ఇబ్బందికరమైన వార్తలను రాసుకొచ్చింది. మరోవైపు చిన్న పత్రిక ఆదాబ్ మాత్రం ఈడీ సోదాలు ఐటెం తో పాటు మెయిన్ పేపర్స్ కు భిన్నంగా ఓ రెండు చెప్పుకోదగ్గ కథనాలను ఫస్ట్ పేజీకి తీసుకుంది. ఊరంతా ఓ బాధ ఊసుగండ్లోనికి మరో బాధ అన్నట్టు దొరసాని మాత్రం ఇయాల ఈడీ సోదాల గురించి ఫస్ట్ పేజీలో ఒక్క సింగిల్ కాలం వార్త రాయకుండా పక్క రాష్ట్రాల్లో అన్నదాత సూసైడ్ ఐటెం ప్రధాన బ్యానర్ గా తీసుకొని చంద్రకాకను సంబరపర్చింది. అయితే ఒక్క కాకను కుసి చేయడంతోనే ఆగితే ఎక్కడ కొడుకు తనను ఏగిపారేస్తాడు అనుకుందో ఏమో. పోశెట్టి పుత్రరత్నానికి ఫస్ట్ పేజీలో ఇంత సోటించి కేటాయించి హ్యాపీ చేసే ప్రయత్నం చేసింది. ఇంకోవైపు వెలుగు మాత్రం యదావిధిగా సర్కార్కు మింగుడు పడని వార్తలకే ప్రయారిటీ ఇచ్చింది. ఇవాల దినపత్రికలలో ఉన్నటువంటి వార్తలు ఇవాల శనార్తి తెలంగాణలో ఐటెం. yes సో ఏ దాంట్లో ఏమున్నాయి అనేది మనం వరుసగా చూసుకుంటాం. తైతక్క పక్కా లాక్ బతుకమ్మ అసలు బినామీని పట్టేసిన ఈడి వెన్నమనేనిని ఫిక్స్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ శ్రీనివాసరావును గంటల పాటు విచారించిన దర్యాప్తు సంస్థ హ్యాపీరావు బొడ్డెమలతో శ్రీనివాసరావుకు సత్సంబంధాలు త్వరలోనే లిక్కర్ కేసుపై పూర్తి క్లారిటీ కవితకు 3-4 రోజుల్లో నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఇగో హ్యాపీరావుతో ఉన్నటువంటి వెన్నమనేని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి అధికారులు ఒక్కో చిక్కుముడిని విప్పేస్తున్నారు. సోమవారం వేర్వేరు బృందాలుగా ఏర్పడిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదాపూర్ వరన్సన్ కంపెనీస్ జూబ్లీల్ సెమ్మిలే కాలనీలోని ప్రముఖ వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావు రామంతపూర్లోని పాలిగ్రామ్ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. బడా రాజకీయ నేతలు ప్రభుత్వ పెద్దల వారసులతో సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న వెన్నమనేని ఇంట్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి సుదీర్ఘంగా విచారించారు. లిక్కర్ వ్యవహారంలో ప్రముఖ పాత్ర అక్రమ లావాదేవీల వంటి విషయాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెన్నమనేని ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తుంది. శ్రీనివాసరావు అనేక కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నారు. అందువల్ల వాటికి సంబంధించిన యాక్టివిటీస్ పై కూడా లోతుగా ఆరా తీసినట్టు సమాచారం. లాకైన తైతక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో పోశెట్టి గారాల పట్టి బతుకమ్మ బినామీ సృజన్ రెడ్డి సారా కుంభకోణానికి సంబంధించిన విషయాలు పూసగుచ్చినట్టు సెంట్రల్ ఏజెన్సీకి వివరించగా సోమవారం వెన్నమనేని శ్రీనివాసరావు ఈడీ విచారణలో మరిన్ని వాస్తవాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వద్ద చెప్పేసినట్టు సమాచారం. వెన్నమనేనికి కేసీఆర్ కాందంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ సడ్డకుని కొడుకు హ్యాపీరావు బతుకమ్మలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. శ్రీనివాసరావు బావ గండ్ర ప్రవీణ్ కు జూబ్లీల్స్ రోడ్ నెంబర్ 36 సిబిఐ కాలనీలో 36 డౌన్ టౌన్ బ్రే అనే పబ్ ఉంది. ఈ పబ్ లోనే కవిత శ్రీనివాస్ ను మీట్ అయి వారి వ్యాపార లావాదేవీలపై చర్చించుకునే వారని తెలుస్తుంది. శ్రీనివాసరావు హ్యాపీరావుకు ఎన్నికల టైంలో నిధులు కూడా సమకూరుస్తారని సమాచారం. శ్రీనివాసరావు బావ ప్రవీణ్ కూడా లిక్కర్ బిజినెస్లు చేస్తున్నారు. వీళ్ళ గ్రానైట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇసుక దందాల్లో కొన్ని వేల కోట్లు సంపాదించారు. ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో తైతక్కకు ముడుపులు ముట్టడంలో శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే వెన్నమనేని విచారించిన సమయంలో పోశెట్టి కాందానుకు ఆయనకున్న రిలేషన్స్ గురించి ఈడీకి వివరించినట్టు తెలుస్తుంది. బతుకమ్మ హ్యాపీరావుతో గల ఆర్థిక సంబంధాలు కార్యకలాపాలు వాణిజ్య లావాదేవీల గురించి దర్యాప్తు సంస్థకు వివరించినట్టు సమాచారం. అయితే వెన్నమనేని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను తరువుగా పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు పోశెట్టి కాందంలోని కీలక వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ముందుగా తైతక్కనే పక్కాగా లాక్ కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెన్నమనేని ఇచ్చిన స్టేట్మెంట్ ను బేస్ చేసుకుని తైతక్కకు నోటీసులు ఇష్యూ చేసి విచారణ చేస్తే ఢిల్లీ లిక్కర్ కేసు పోశెట్టి కాందాన్ లింకులపై పూర్తి క్లారిటీ వస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఈడీ ఇలాగే దూకుడుగా లిక్కర్ కేసును విచారిస్తే మరో 3-4 రోజుల్లో బతుకమ్మకు నోటీసులు రావొచ్చని చెప్తున్నారు. ఇదే జరిగితే ఇన్ని రోజులు అయ్యా సాటు బిడ్డలా ఉన్న మన తైతక్క బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ నిండా మునిగేనే కోల్ అని పాడుకోవడం తప్ప ఇంకేం ఉండదని ఆమె అంటే గిట్టనోళ్ళు ఎద్దేవా చేస్తున్నటువంటి మాట. నీ దుకారం బంధు తైతక్క, ఇది పక్కా సమాచారంతో చెప్తున్నా. నీ పని నీ చుట్టుముట్టున్నోళ్ళ పని అవుట్. ఈ హ్యాపీరావును అయితే ప్రగతి భవన్ నుంచి గెంటేసిరు. ఇక చూడాలి ఏం జరుగుతుంది అనేది.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. జోరు వర్షంలోనూ సాగిన సంజయ్ పాదయాత్ర బ్రహ్మరథం పట్టిన మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు స్థానిక సమస్యలపై సర్కారు నిలదీత అధికారంలోకి వస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి బండి సంజయ్ హామీ ఇచ్చినటువంటి మాట. అయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అది నరకం, అది కాలకుట విషయం, అది కాలకుట విషయం. మొత్తానికి ఓ వైపు ఈడీ కేసీఆర్ కాందా నుక్కిరి బిక్కిరి చేస్తా ఉంటే మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర సర్కార్ కు నిద్రపోనిచ్చలేని పరిస్థితి వచ్చింది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఇక ఆటల పోటీలకు రూపాయి ఇయ్యట్లే. ఉత్సవ విగ్రహాలుగా పాఠశాల క్రీడా సమైక్యలు. కరోనా ఎఫెక్ట్ తగ్గినా పైసా ఇవ్వని ప్రభుత్వం. విద్యార్థుల్లో కొరబడుతున్న క్రీడా స్ఫూర్తి. దాతలు లేక సర్కార్ నిధులు రాక కూనరిల్లుతున్న ఎఫ్జిఎఫ్లు ఎస్జిఎఫ్లు. టోర్నమెంట్లు లేక విద్యార్థులు అసంతృప్తి అంటూ ఒక వార్త. ఇక తెలంగాణలో మండల స్థాయి పోటీలు, జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీలు, యూనివర్సిటీ పోటీలు, కాలేజ్ పోటీలు, ఇంటర్ టోర్నమెంట్లు ఇవన్నీ ఎటుపోయినాయో పత్తనే లేవు. ఇక క్రీడా పాఠశాలలు ఉంటాయి. క్రీడా పాఠశాలకు అయితే రూపాయి ఇచ్చుడలేదు. అది ఏం ఏం క్రీడలు తయారైనాయి మన తాన? పత్తాలాట, పత్తాలాట, క్యాసినోలు, ముత్యమంత ముగ్గుల పోటీ, కోలమ్మ కోలుకోలు పాటలు. పాఠశాల స్థాయిలో ఆటల పోటీలు అంటే విద్యార్థులకు ఎక్కడ లేని సంబరం. స్కూలు, మండల, జిల్లా స్థాయిలకు సంబంధించిన పోటీలు ప్రారంభం కాబోతున్నాయి అనగానే స్టూడెంట్స్ ఎగిరి గంతేస్తారు. వివిధ స్థాయిల్లో నిర్వహించే ఆయా గేమ్స్ లో గెలిచేందుకు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే వీరిలో కొందరు విద్యార్థులు తమ ప్రతిభను చాటి గుర్తింపును తెచ్చుకోవాలని తాపత్రయపడుతుంటే మరికొందరు మాత్రం ఆటల్లో తమ హీరోయిజాన్ని చూపించుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంటారు. మొత్తంగా విద్యాశాఖకు అనుబంధంగా ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో ఆటల పోటీల నిర్వహణ ద్వారా సంబర వాతావరణం ఏర్పడుతుంటుంది. అయితే ఇదంతా గతం. కానీ ఇప్పుడు మన పోశెట్టి సర్కార్ అనుసరిస్తున్న పిచ్చి తుగ్లక్ లాంటి నిర్ణయాలతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ల ద్వారా నిర్వహించాల్సిన ఆటల పోటీలకు దాదాపు ఎండుకాడు పడింది. ఆటల తీట మీకు తీట ఉంటే ఆటల పోటీలు మీరే పెట్టుకోండి, మా దగ్గర మాత్రం షిల్లిగవ్వా లేదంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాల స్థాయిలో క్రీడల్లో స్కూల్ విద్యార్థులు ప్రతిభను గుర్తించి వారిలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖకు అనుబంధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ల ద్వారా మండల జిల్లా స్థాయిలో ప్రతి ఏటా ఆటల పోటీలు జరుగుతుంటాయి. ఇందుకోసం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే జూన్ మాసంలో ఎస్జిఎఫ్ నుంచి నోటిఫికేషన్ వేస్తారు. ఆ తర్వాత జిల్లా విద్యాధికారుల ఉత్తర్వుల మేరకు ఎస్జిఎఫ్లు టోర్నమెంట్స్ నిర్వహణ కోసం ప్రణాళికలు సిద్ధమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం టోర్నమెంట్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేస్తుంది. దీనికి తోడు స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు ఎవరైనా ముందుకు వస్తే మండల స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి తీసుకొస్తారు. ఇలా మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి ఆటలకు పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే మండల స్థాయిలో టోర్నమెంట్స్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి జూలై సెప్టెంబర్ వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్స్ కంప్లీట్ చేస్తారు. అయితే జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించే ముందు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఇతర ఆటలకు పత్రికా ప్రకటనలు ఇచ్చి నేరుగా ఆటగాళ్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. సెప్టెంబర్ నవంబర్ మధ్యలో స్టేట్ లెవెల్లో దాదాపు అన్ని గేమ్స్ పూర్తి చేసి డిసెంబర్ జనవరిలో జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. ఎస్జిఎఫ్ నిధులకు రాష్ట్ర సర్కార్ మంగళం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 43,293 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరిలో చాలా కొద్ది మంది మాత్రమే ఆటల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇలాంటి ఇక మన తానే ఈ ఆటలు లేవా, టోర్నమెంట్ లేవా, ఒలింపిక్స్ లో అద్భుతాలు సాధించాలి, జాతీయ క్రీడలో పుట్టుకున్న వానంతర వాడేనో ప్రైవేట్ శిక్షణ తీసుకొని గెలిచి వస్తే తై తక్క కేటీఆర్ దిగి సెల్ఫీ టక్కున దిగి మా ఇద్దరు పుణ్యాన్ని వచ్చింది అన్నట్టుగా ఇట్లా చేస్తారన్నట్టు. దానికి రెడీ నాశనం 16 గంతాలు చేసిరా ఆయన రాష్ట్రాన్ని. రైట్గా అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకు పిటిషన్ వేసిన పర్యావరణ నిపుణుడు పురుషోత్తం రెడ్డి విచారణకు స్వీకరించిన ధర్మాసనం. ఏపీ తెలంగాణ కేంద్రం ఈసీకి నోటీసులు జారీ. దేశ రాజకీయాలను మార్చుతాం, అశేష జనాభిమానం భవిష్యత్తు మార్పులకు సంకేతం. రాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్ ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న రేవంత్ రెడ్డి అక్కడ ఏది పాదయాత్ర చేస్తుండడు. అక్కడ ఈ పాదయాత్రకు సంబంధించినటువంటిది ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది అక్కడ. ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నాగా కేరళలో కొనసాగుతుంది భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. నిన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాజరైండు. రేవంత్ రెడ్డి హాజరైనటువంటి వీడియో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
రేవంత్ రెడ్డి ట్విట్టర్లో అడ్రెస్సింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫాక్స్ ఫ్రమ్ భారత్ జోడో యాత్ర. నిన్న రాహుల్ గాంధీ కేరళలో కూడా ఆ ఏది దీన్ని ఏమంటారు మరి నాకు కూడా తెలియదు కానీ కాయాకింగ్ అంటారు. కాయాకింగ్ కాయాకింగ్ ఇగో ఇట్లా నీళ్ళలో పోటీలు అన్నట్టు ఇవి కేరళలో ఫేమస్ పోటీలు ఇవి. ఇగో ఆ పోటీలలో పాల్గొన్నాడు అలా చూసుకో ఇక్కడ ఇదే కార్యక్రమానికి నిన్న రేవంత్ రెడ్డి కూడా హాజరైండు. హాజరై కాసేపు రాహుల్ గాంధీతో అడుగులు అడిగేసిండు. ఏ విపరీతమైన జనమగ పబ్లిక్ బాగా వస్తున్నారు. అచ్చా ట్విట్టర్ లో ఉంటది కదా. నిన్న భారత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటు ఆయన నడిచినటువంటి ఫొటోస్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ కేరళ పీసీసీ అలాగే తెలంగాణ పీసీసీ చాలా మంది సో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నిన్న పోయినటువంటి కార్యక్రమం చాలా జోరుగా జరుగుతోంది. ఇక అట్టడుగు ప్రజల అభ్యున్నతే లక్ష్యం. 7200 ఎజెండా ఉచిత విద్య వైద్యం సత్వర న్యాయం అవినీతి రహిత సమాజ స్థాపన దిశగా అడుగులు. మంచిర్యాల జిల్లా సన్నాహక సభలో రాష్ట్ర కన్వీనర్ భూమయ్య మలన వద్ద 7200 మంది అవినీతి పర్ల చిట్టా కోకన్వీనర్ రజనీ కుమార్ అంటూ నిన్న ఎక్కడికక్కడ మా టీంలకు సంబంధించినటువంటి వ్యవహారం నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త ఇక ఫుల్గా తాగిన పంజాబ్ సీఎం ఫ్లైట్ నుంచి దించేశారా. భగవంత్ పై భగ్గుమంటున్న విపక్షాలు క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పట్టు. సీఎం పదవి నుంచి తప్పించాలని అకాలీదళం డిమాండ్ చేస్తున్నటువంటి మాట. ఇన్వెస్ట్ పంజాబ్ అని చెప్పి ఆయన పోతా ఉంటే పటగాలు చేసారు. వాస్తవానికి ఆయనకు ఆ మద్యం అలవాటు ఉందట. ఆయనే ఓపెన్ వేరే వీడియోలు కూడా ఉన్నాయి. గులాబీ బ్రిటన్ రాణికి కన్నీటి వీడుకోలు. మహారాణి 2 అంత్యక్రియలు పూర్తి. క్విన్ ఎలిజబెత్ కు రాష్ట్రం ప్రతి ముర్ము నివాలి. జో బైడెన్ వివిధ దేశాధినేతల తుది వేడుకలు. పలు దేశాల్లో అంత్యక్రియలు లైవ్ టెలికాస్ట్. నిన్న మన దాంట్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసినాం అంత్యక్రియలు. ఇక గులాబీ గుండాయిజం ఇగో నెత్తి బలగొట్టిరా. పెద్ద ముసలామి బుద్ధ దంపతులపై హత్యాయత్నం. తెరాస ఎంపీటీసీ భర్త జులుం. సహబతుకులో భార్యా భర్తలు ఫిర్యాదు చేసేందుకు ఠానాకు వెళ్తే కాకీల కావరమాట. వికారాబాద్ జిల్లాలో ఘటన. పోలీస్ స్టేషన్ పోతే కూడా కాకీలు పట్టించుకుంటలేరట. ఏం పీకనికున్నారా మరి? ఇంకా గీల గీ గీల న్యాయం చేయనప్పుడు గీదానా తెలంగాణ రాష్ట్రమే గిదేనా? ఎంపీటీసీ భర్త పాప నెత్తి వలిగిపోయి రక్తాలు గారు. భూములు అమ్మమంటే కొట్టేసి భూము అమ్మమన్నందుకు కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్య యత్నం. ఇప్పుడు ఈ ఈ కేసు పెట్టకపోతే ఏ సెక్షన్ల మీదనైతే కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి ఇప్పుడు నయ్యం ఇంకా వీళ్ళ మీద పెట్టలే. పెట్టకపోతే ఏం చేయాలి? 7200 ఏం చెప్తుందంటే వీళ్ళు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోతే అవే సెక్షన్ల మీద ఆ ఫిర్యాదు తీసుకోవాల్సిన అధికారం మీద కేసు పెట్టాలి. ఒకవేళ నీ మీద పోలీస్ అయినా తప్పుడు కేసు పెట్టింది మర్డర్ కేసు. ఒకవేళ నీ తప్పని తెలగానే అదే మర్డర్ కేసు ఈయన మీద ఉండాలి పెట్టిన మీద. అటువంటి సిస్టమ్ కావాలి, అప్పుడు కంట్రోల్లోకి వస్తుంది. కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్య యత్నం. రైతు పేరు మీద భూమిని ఇతరులకు పట్ట. ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఉన్నతాధికారులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం అడ్డుకున్న పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. గీద రాష్ట్రంలో జరుగుతున్న నలుగురు ఆత్మహత్య యత్నం చేశారు ఇక బంగారు తెలంగాణ. తెలంగాణ ప్రజలు తలెత్తుకునేటట్టు చేసిన ఇన్నవారా ఇన్నవా దొర మనందరినీ తల ఇన్నవా దొర మనందరినీ తలెత్తుకునేటట్టు ఎట్లా చేసిండో అంటే పేద బతుకం వేసి అందరు తలకాయ మీదకి లైట్లు కొట్టి అట్లుంటది లెక్క.
నేటి మాట నా భారతదేశంలో అనేక కులవృత్తులు అతలాకుతలమై అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి ఒక యంత్రం అనేక మంది శ్రమను ధ్వంసం చేసి వృత్తుల వినాశనానికి తోడ్పడుతుంది అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసి అబ్బురపరిచిన మగ్గం శాలలన్నీ నేడు మార్చిరి గదులుగా మారిపోతున్నాయి చాకలి వృత్తి రజకులు వాషింగ్ మిషన్లు మహిళలతో మహిమలతో పట్టణాలకు పొట్ట చేత పట్టుకొని వలసెల్లుతున్నారు కుమ్మరి వృత్తి కనుమరుగవుతోంది స్టీల్ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో కాలంతో పోటీ పడలేక మట్టికుండ పాడే ముందు నిప్పుల కుండైతోందని బాధపడుతున్నాడు స్వర్ణకారులు చేసే ఆభరణాలు యంత్రాల్లో తయారై రెడీమేడ్ గా లభిస్తున్నాయి ఫలితంగా ఉపాధి కోల్పోయారు స్వర్ణకారులు నగలు అమ్మని చోట పాత బట్టలు అమ్మలేక బంగారాన్ని కరిగించే యాసిడ్ తో ప్రాణాలు తీసుకుంటున్నారు తాడి చెట్టు గౌండ్లోల బతుకు తెరువుగా రూపొందిన గ్రామాల్లో అడుగడుగున బెల్ట్ షాపులు తెరిచి వీరి జీవన విధానాన్ని కొలగొడుతున్నారు ఎన్నో రకాల కులవృత్తులు మసిగుడ్డ మాదిరిగా మారిపోయి నోట్లో మట్టి కొట్టి అద్దాల మేడల్లో అభివృద్ధి పేరుతో సామాన్యుల కడుపు కొడుతుందంటూ పెద్దపల్లి రాజన్న రాసిన కులవృత్తులన్నీ ధ్వంసం అయిపోయినాయి వాస్తవం ఏంటంటే పల్లె కన్నీరు పెడుతుంది అనేది కులవృత్తులు మొత్తం నాశనం అయిపోయినాయి ఈడీ వార్తకే అన్ని పత్రికలు ప్రియారిటీ ఇచ్చినటువంటి మనం చూస్తున్నాం ఇక మొహాలీలో ఇవాళ తొలి మ్యాచ్ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం ఆసీస్ తో టీ20 సిరీస్ అట భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్లు జరగనున్నాయి అందులో భాగంగా నేడు తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుంది వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ రెండు జట్లకు సన్నాహక సిరీస్ గా చెప్పుకోవచ్చట ఇక అయితే హైదరాబాద్ లో 3 మ్యాచ్ కూడా ఉందట సెప్టెంబర్ 25 తారీఖు హైదరాబాద్ లో 3 మ్యాచ్ ఉందట ఉప్పల్ స్టేడియం లో మన దగ్గరనే అట్లా పోయేద్దామా ఒకసారి క్రికెట్ కాడికి పోయేదావాలి పిఎఫ్ఐ కేసులో విచారణ వేగవంతం ఎన్ఐఏ ముందు 10 మంది హాజరు వారి తల్లిదండ్రులను విచారించిన ఎన్ఐఏ అనట ఆటల పోటీలకు రూపాయి లేదు ఈడీ విచారణకు డికే శివకుమార్ డికే పై మనీ లాండరింగ్ కేసు ఢిల్లీ ఈడీ ముందు హాజరైన కేపీసీసీ చీఫ్ పలు ప్రశ్నలు సంధించిన అధికారులంటూ ఒక వార్త మునుగోడు కోసమే రిజర్వేషన్ల నాటకం 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10% ఎందుకు ఇవ్వలేదు రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదు మీరు ఒక మాట చెప్పురి ఇది పాల్గొని చెప్పాలి ఎందుకైనా మంచి మీరంతా కేసీఆర్ ఈ జీవో ఇస్తాడంటవా కేంద్రం అడ్డుకుంటుంది లేకపోతే ఇది చేస్తుంది అంటాడు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఎవరు ఇవ్వాలి ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇది ఇప్పుడు చెప్పండి మీరు ఈ 4 రోజుల్లో ఎస్టీల రిజర్వేషన్ పెంపు జీవో జీవోకు మరో 4 రోజులు అంటుంది కదా ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవోను మరో 4 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేస్తుందా మీరు ఏమని భావిస్తారు చేస్తుంది అంటే ఇక్కడ చేయదంటే ఇక్కడ మీరు ఓటింగ్ లో పాల్గొని చెప్పండి కాశీం చంద్రశేఖర్ రజియట రాసిను కాశీ ప్రభాకర్ హెలిగేట్ ప్రభాకర్ రాజీడు కాసిం చంద్రశేఖర్ రజ్వి దీంతో పాటు దయచేసి మీరు అందరూ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైక్ మాత్రం తప్పకుండా చేయండి బాగలేకపోతే డిస్లైక్ చేయండి డోంట్ వరీ కానీ ఏదో ఒక యాక్షన్ మాత్రం చేయండి ఇక్కడ నమ్మకం లేదురా నమ్మకం లేదురా అరే చెప్తుంది ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి అబద్ధం ఆడినప్పుడు ఏం చేయాలి దొరా తైవాన్ పై దాడి చేస్తే ఊరుకోం చైనాకు అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ తైవాన్ పై చైనా దాడి చేసే ఛాన్స్ ఆ దేశానికి సైనిక మద్దతు ఇస్తామన్న బైడెన్ వద్దురని ఆయన బైడెన్ గాని పట్టుకొని ముంగడి ఉక్రెయిన్ పని పాపమని లిఫ్ట్ ఇస్తే ప్రాణం తీసిన బైక్ పై ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చిన జమాల్ వెనక నుంచి ఇంజక్షన్ ఇచ్చిన దుండగుడు అక్కడికక్కడే చనిపోయిన జమాల్ సాహెబ్ ఖమ్మం జిల్లాలో విషాద ఘటన కాంగ్రెస్ అధ్యక్ష బరిలో సీనియర్లు శశి థరూర్కు సోనియా గ్రీన్ సిగ్నల్ బరిలో అశోక్ గెహ్లాత్ కూడా మరోవైపు రాహుల్కు పెరుగుతున్న మద్దతు 7 రాష్ట్రాల పీసీసీల తీర్మానం రసవత్తరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక గురుకులంలో ఫుడ్ పాయిజన్ 40 మంది విద్యార్థులకు అస్వస్థత అన్నం తినగానే వాంతులు విరోచనాలు కాగజ్ నగర్లో మైనార్టీ గురుకులలో ఘటన ఇక ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల 2 విడతలుగా కౌన్సిలింగ్ అక్టోబర్ 8 నుంచి తొలి ఆ తర్వాత 23 నుంచి తుది విడత అక్టోబర్ 28 స్పాట్ అడ్మిషన్ల కోసం గైడ్ లైన్స్ రిలీజ్ అట వచ్చేది బీజేపీ ప్రభుత్వమే బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది బ్రిటన్ రానికి కన్నీటి వీడుకోలు కలెక్టరేట్ ఏట రైతు ఆత్మహత్యాయత్నం దేశ రాజకీయాలను మార్చుతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక
25 బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 3న ముగియనున్న ఉత్సవాలు ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అట్టడుగు ప్రజల అభ్యున్నతి లక్ష్యం గులాబీ గుండాయిజం నా రాజీనామాతోనే గిరిజన బంధు ప్రకటన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నువ్వు అంటున్నావు కానీ నువ్వు ఇరుక్తో మరిలా నువ్వే ఇరుక్తావు పుట్టుకున్న అది గిరిజన బంధు అమలు కాలేదే అనుకో దానికి కూడా కారణం కారణం నువ్వే అవుతావు మరి ప్రజాప్రతినిధుల భర్తల భూ కబ్జాలు సర్పంచ్ ఎంపీడీసీ భర్తలు ఏకమై దౌర్జన్యాలు పోలీసు రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్ అడ్డుకున్న బాధితులపై భౌతిక దాడులు సూర్యాపేట గడ్డెపల్లి కాడ మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయగలరు ఇగో సర్పంచ్ ఎంపీడీసీ టీఆర్ఎస్ పార్టీ ఓడి తలకాయ వాళ్ళకు వచ్చిండు ఇగో ఇక్కడనేమో సిటీ నరసింహారావు గారు వాడు రాత్రిపూట కబ్జా పెడతా ఉన్నాడు ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలా ఇగో నమస్తే తెలంగాణ వస్తే అవి వార్తలు ఇప్పుడు పోని ఈనాడులు ఉంటాయా పెద్ద ఆసుపత్రిలో పెద్దలకు తిప్పలు నెఫ్రాలజీ విభాగంలో ఒకరు మరో ఓపీ డాక్టర్ లేక వృద్ధుల అవస్థలు రజావాన్లో కలకలం రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు ఆత్మహత్య యత్నం లక్ష లంచం ఇవ్వాలని ఎస్ఐ వేధిస్తున్నాడని తమ భూమి కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ ఇగో లక్ష లంచంగా ఉన్నట్టు ఎస్ఐకి ఎవరికన్నా ఎవరన్నా లంచం అడుగుతున్నారనుకో మెల్లగా మాకు చెప్పురు సార్ మెల్లగా మాకు ఇన్ఫార్మ్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ ఇది మీ పేరు వివరాలు ఎక్కడ చెప్పం మేమే డైరెక్ట్ పట్టుకుంటాం వాళ్ళని మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ బట్టి విక్రమార్క 8 ఏళ్లుగా టీఆర్ఎస్ బీజేపీ చేసింది శూన్యం ప్రతి పౌరుడి నెత్తిపై 2.25 లక్షల అప్పు పెట్టాయి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎమ్మెల్యే సీతక్క కూడా అక్కడ పాల్గొన్నారు ఇక నిర్మాణ పనులు అలసత్వంపై బీజేపీ ధర్నా ఆలస్యంగా ఎడమ కాలువ మరమ్మతులు 2 వారాలైన నత్తనటకన పనులు ఇక కరీంనగర్ ఎడిషన్ తీసుకుంటే కరీంనగర్ దొర ఈ కబ్జాలేంటి శనార్తిలో వచ్చిన కథనం మరో చోట రిపీట్ ఈసారి 45 కోట్ల విలువైన ఎస్ఆర్ఎస్పీ భూమి కేసరు 954 సర్వే నెంబర్లోని 2 ఎకరాల 10 గుంటల కన్ను ఏకంగా డ్యామ్ కట్టను ఆనుకొని కంపౌండ్ నిర్మాణం మున్సిపల్ కార్పొరేషన్ సంపూర్ణ మద్దతు అట ఇగో చూసుకో కరీంనగర్ దొర నటైనా ఓరి నాయన మీరు బతకనియర్ రాజరానిగా ఏదో ఒక రోజు జనం తిరగబడి ఈ పోలీసు వాళ్ళు గిలిసారు ఏనీ అమ్మ చంపారే ఏమని వాడిని చంపిపారే తల్లి తర్వాత పోలీసు వాళ్ళ లెక్క ఆయన కాడికి వస్తట్టురు ఇసుకు వస్తట్టుంది ప్రమాదం కానీ వస్తట్టురు అట్లా ఈ ఏమైంది ఇది పోలేం దాకా వచ్చింది ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవోను మరో 4 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేస్తుందని మీరు భావిస్తున్నారా అంటే చేయదు నమ్మకం లేదు దొర 82% మంది చేయదని చెప్తున్నారు ఇక పాలాభిషేకాలు ప్యాకెట్లు బంద్ చేయరుగా ఎందుకైనా మంచిది ప్రాజెక్టు కట్టిండ్రు పరిహారం మరిచిండ్రు ఏండ్లు గడుస్తున్నా పునరావాసం కల్పించలే సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలోనే సంక్షేమం కరువు పాత పాఠశాలలో తలదాచుకుంటున్న నిర్వాసితులట వెలగటూరు చెంగ్యాంగ్ గ్రామస్తుల దీనస్థితి జగిత్యాల జిల్లాలో చూడుగా పాఠశాలల భక్తులు ఇలాగా నా పేరు సందేవేని కొమరమ్మ ప్రాజెక్టు అయ్యి 15 ఏళ్ళు గడిచినా మా సమస్యలు తీరడం లేదు పాత పాఠశాలలో ఉండడంతో భయం భయంగానే బతుకుతున్నాడు పాత పాఠశాలల ఇండ్లు అవన్నీ ఉంటారు చూసుకో ఇట్లుంటుంది కథ పేదోని బతుకు కలగానే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 500 కోట్లతో పనులు ప్రారంభం 15 ఏళ్ళైనా పూర్తి కాని వైనం నిలదీస్తున్న ప్రజా సంఘాల నాయకులు కేక్ కటింగ్ చేసి వినుతున్న నిరసన కేక్ కటింగ్ చేసి పైసలు దాడు ఇంకా 15 ఏళ్ళైంది ఇదేమో నల్గొండ ఇదేమో ఇక కరీంనగర్ చూసుకుంటే మంతని డిపోలో లక్షల్లో స్కామ్ పట్టించుకొని యాజమాన్యం ప్రైవేట్ ప్రోగ్రాంలకు ఆర్టీసీ బస్సులు తప్పుడు లెక్కలు చూపిన అధికారులు చర్యలు తీసుకొని మేనేజ్మెంట్ తప్పు లేని డ్రైవర్ని సస్పెండ్ చేసిన డిఎం అట బలిక బక్రా ఇక బడికి పోవాలంటే బురదలో నడవాల్సిందే బస్సులు రావు బండ్లు పోవు రోడ్డు లేక గ్రామస్తుల అవస్థలు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి మార్చిన ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మళ్ళొకసారి ఏరి రసమయ్యకి మనకొండూరులో మళ్ళొకసారి ఎత్తిరంటే ఓడిచిపోతారు సో ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి వార్త